మీ అమ్మగారి పైన మంచి కవిత్వం కూడా రాశారు ఒక పాటని దాటి ఆ కవిత్వం జనాలందరికీ రీచ్ అయ్యింది చాలా మంది అబ్బాయిల స్టేటస్ లో కూడా ఆ కవిత్వాన్ని చాలా సార్లు చూసాం మేము మా కోసం ఒకసారి ఆ కవిత్వం ఆ చెప్తా అంటే నేను క్లీనర్ గా పని చేస్తున్నప్పుడు నేను అంటే బట్టలన్నీ మాసిపోయి అన్నం లేక జుట్టు స్నానం లేక అంటే చూడడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఏ తల్లి తన కొడుకుని అట్లా చూడాలనుకోదు ఏమున్నా లేకున్నా తన కొడుకుని ఇట్లా చూడాలని ఏ తల్లి అనుకోదు కానీ నేను ఒకరోజు అట్లా చూడాల్సి వచ్చింది అక్కడే ఆమె రోడ్డు మీద ఏడ్చింది నన్ను చూసి లారీ క్లీనర్గా ఉన్నప్పుడు ఒక ఈ చౌటుపల్ మా ఏరియా ఒక చౌరస్తాలో చూసినప్పుడు ఏడ్చింది ఆ తర్వాత నాకు తెలియకుండా నేను కవిత్వ భావంలోకి వెళ్ళిపోయినప్పుడు నా మిత్రుడు కాంపట్ సీన నుండి అన్న అమ్మ నాన్న కోసం ఏదైనా రాద్దాం ఎందుకంటే పెద్ద మనుషుల కోసం ఏదైనా రాద్దామని అన్నప్పుడు వచ్చింది మా అమ్మ కవిత్వం అంబటాలకు యాపపుల్ల కడుపుల సల్ల పిల్ల జల్ల కొరకు బతుకుగుల్ల మాసిన తువాల నీ నెత్తికిరటం కష్టాల జోల నిన్ను నిడిసి సంక దిగలే ధైర్యం గిట్ల శనిగినంగి సింపుల పని చేసుకొని ఉంటుందని నా గరికలే యాప చెట్టు నీడ నీ అనుభవాల జాడ నీ చేతికర్రకు నీకు శ్రమ తప్పితే నాయనే ఇకమతులు తెలివై ఆ నవ్వులల్ల కళ్ళల్లా నెనరు తేనెగారినట్టు గారుతుంది నా కొడుకుని అంగిజేబులో చేయబెడితే నీకు చిల్లర కష్టం కానీ ఇష్టం తృప్తి నువ్వు మా అమ్మను మనవు చేసుకున్నప్పటి మంచం నా పిల్లలకు తొట్టలేయింది నీ తలుపు రెక్కల సాటిన పురుడు పోసుకున్న తనువు ఏ పిల్ల బాటంటే నడిచినవో నాయన మా బతుకుతవ్వకు మట్టికాళ్ళ నడక రెండిట్ల సోపతి ఇస్కాగుల నీళ్లు నిన్నిడువని సాళ్ళు పెద్ద మనిషి కాకముందే పెనివిటి బతుకు తూర్పు గాలి చదువు సంధ్య తెలివని ఈగరం ఎందుకు పుట్టిందో తెలివని బతుకు తనకు తెలివని జిగజిగల ముళ్ళను మోస్తూ ఆరాటాలు ఆర్భాటాలు చలికాలం చిప్పల పండు వానకాలం నిండిన వాగు మా అమ్మ మామిడికాయతో కెరిగిన పేగులు ఉడుకుడుకు బువ్వ ఊపిరి గంజి తినుబిడ్డ అనేది ఒక్కటే ఎరుక సాకిరి సాంపిదల్లి బతుకు బిడిసతో ప్రేమ నలికింది మా గుడిసె ఇడుపులకు మా అమ్మ కవికి దొరకని అచ్చరం మా అమ్మ కవికి దొరకని అచ్చరం ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంతా గాడిద మోత ఆడదానిగా పుట్టినందుకేమో బతుకంతా గాడిద మోత మా అమ్మకు చదువు రాదు మా అమ్మకు చదువు రాదు కానీ చదువే మా అమ్మను చదువుకోవాలి 70-80 దశకాల్లో పుట్టిన ప్రతి అమ్మకి అంకితమేమో మీ కవిత్వం ఖచ్చితంగా అందరు అమ్మలు శ్రమజీవులు వాళ్ళు అట్లనే నిన్నరగళ్ళ వాళ్ళు ప్రేమజీవులు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళని ఎప్పుడో మర్చిపోయి రేపు నా కొడుకు నా పిల్లలు అనే జీవితాన్ని జీవించిన వాళ్ళు వాళ్ళ కోసం కష్టపడ్డవాళ్ళు ఖచ్చితంగా